హాయ్ గైస్, నేను మీ పిఎస్ బడి. ఇంతవరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ స్టోరీ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. రాజీవ్, ప్రదీప్ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్ళు. బయట వాళ్ళు ఎవరు చూసినా సరే భార్య భర్తలంటే ఇలా ఉండాలి అని అనుకునేవాళ్ళు. రాజీవ్ ప్రదీప్కి పెళ్ళై సుమారు 6 నెలలు కావస్తుండడం చేత వాళ్ళ అమ్మగారింటికి వెళ్దామని చెప్పింది ప్రదీప్తో రాజీ. సరే అని అన్నాడు ప్రదీప్. అయితే ప్రదీప్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలంటే సుమారు 200 కిలోమీటర్ల దూరం దాటాల్సి ఉంటుంది. ఆ దారి మధ్యలో సుమారు 4 ఊర్లు మాత్రమే ఉంటాయి. మిగతా ప్రాంతమంతా కూడా అడవి మార్గంలోనే ప్రయాణించాలి. అయితే రాజీకి మాత్రం వాళ్ళ ఊరికి బైక్ మీద వెళ్ళాలన్న కోరిక కలగటం చేత ప్రదీప్ కాదనలేక కార్లో కాకుండా బైక్పై వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అయితే ఆ రోజు ఆదివారం, ప్రదీప్కి ఆఫీస్ కూడా సెలవు కావడం చేత ఆ రోజు బయలుదేరాలని కన్ఫర్మ్ అయ్యారు. అయితే రాజీవ్ ప్రదీప్ అప్పటికే సాయంత్రం 4 గంటల సమయం కావడం చేత ఇక చల్లగా ఉంటుందనుకొని ఆ సమయంలో వెళ్తే బాగుంటుందని ఇంటి నుండి బయలుదేరారు. అలా 50 కిలోమీటర్ల దూరంలోనే 2 చిన్న చిన్న గ్రామాలను దాటేశారు. అప్పటికే సాయంత్రం 5 గంటల సమయం కావస్తుంది. అది అడవి ప్రాంతం కావటం వలన చిన్నగా చీకట్లు అలముకుంటున్నాయి. అలా కొంత దూరం వెళ్ళేసరికి ప్రదీప్ రాజీ బైక్ ఆపి ఇద్దరు కూడా అలా అక్కడ కూర్చొని స్నాక్స్ తింటూ ఉన్నారు. అలా కొంతసేపటికి అక్కడ ఉన్న వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. కాస్త చలి ఎక్కువ సాగింది. వెంటనే ప్రదీప్ రాజీ వారి దగ్గర ఉన్నటువంటి 2 స్వెటర్లను తీసి వేసుకున్నారు. ఇంకా తర్వాత ఆ బైక్పై వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ అలా వెళుతూ ఉంటే ఆ చల్ల గాలి, ఆ లైటింగ్ కాంతిలో కనిపిస్తున్న ఆ చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న పొదలు, వంకర్లు తిరిగిన ఆ రోడ్లు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. చీకటి పడటం వల్ల ఆ మార్గంలో జనసంచారం కూడా కాస్త తగ్గింది. ఇంకా సుమారు 100 కిలోమీటర్లు దాటితే రాజీవ్ వాళ్ళ అమ్మగారింటికి చేరుకుంటారు. వాళ్ళకి దూరంగా ఒక చిన్న టీ కొట్టు కనిపించింది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగుదామని ప్రదీప్ బైక్ని ఆపాడు. అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు. తాత, 2 టీలు ఇస్తావా అని అన్నాడు ప్రదీప్. సరే అని టీ రెడీ చేశాడు ఆ ముసలాయన. ఇద్దరు టీ తాగుతూ ఉన్నారు. అలా టీ తాగిన తర్వాత ఇద్దరు మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక అప్పటికే బాగా రాత్రి కావటం వలన రోడ్లు కూడా ఖాళీగా ఉండటం చేత ప్రదీప్ కాస్త బైక్ స్పీడ్ పెంచాడు. అలా వెళుతున్నటువంటి ప్రదీప్ వాళ్ళకి ఒక పెద్ద మలుపు కనిపించడంతో ప్రదీప్ బైక్ స్పీడ్ తగ్గించిపోయాడు. కానీ బైక్ మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు ప్రదీప్. అప్పుడు ప్రదీప్ పూర్తిగా బైక్ను ఆపుదామనుకున్నాడు. కానీ బైక్ మాత్రం అస్సలు ఆగలేదు. అప్పుడు రాజీవ్ ప్రదీప్తో ఏం జరిగింది అని అడిగింది ప్రదీప్ని. అప్పుడు ప్రదీప్ మన బైక్ కంట్రోల్ అవ్వటం లేదు అని చెప్పాడు. అప్పటికే వాళ్ళు చూసినటువంటి రోడ్ మలుపులో కూడా 80 కిలోమీటర్ల వేగంతో వాళ్ళ బైక్ వెళుతూ ఉండడంతో ప్రదీప్ రాజీ ఏం చేయలేక కేకలు వేస్తూ ఉన్నారు. అయితే అలా వెళుతున్నటువంటి బైక్ ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడైతే వాళ్ళు టీ తాగారో అదే టీ కొట్టు దగ్గరకు వచ్చి ఆగింది. ఇక ప్రదీప్ రాజీ ఇద్దరికీ కూడా చెమటలు పట్టేశాయి. ప్రదీప్ రాజీ ఇద్దరూ కూడా బండి దిగి చెమటలు తుడుచుకుంటున్నారు. అసలు ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. రాజీ అప్పటికే వణుకుతూ ఉంది. అక్కడ నిల్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆ టీ కొట్టు యజమాని అయినటువంటి ఆ ముసలాయన వచ్చి, బాబు ఇందాక మీరు 2 టీలు తాగారు కదా, వాటి డబ్బులు నాకు ఇవ్వలేదు అని అడిగాడు. అప్పుడు ప్రదీప్ వెంటనే కంగారు పడుతూ తన జేబులో ఉన్నటువంటి చిల్లరను తీసి ఆ ముసలాయనకి ఇచ్చాడు. ఇంకా ఆ ముసలాయన అక్కడ నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోసాగాడు. అప్పటికే అర్ధరాత్రి కావస్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా భయంతో వణుకుపోసాగారు. ఇంకా 100 కిలోమీటర్ల దగ్గరికి వెళ్లాల్సి ఉంది. కారణం ఏమిటంటే ముందు ఒక 30 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కూడా జరిగింది. అందువల్ల చాలా రాత్రి కూడా కాసాగింది. అప్పుడు ప్రదీప్ బైక్ స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ చేశాడు కానీ స్టార్ట్ అవ్వలేదు. అలా చాలాసార్లు బైక్ని స్టార్ట్ చేశాడు కానీ అది మొరయించడం వల్ల లాభం లేకపోయింది. ఆయిల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలో అస్సలు ప్రదీప్కి అర్థం కాలేదు. తల పట్టుకొని అలా దిగులుగా కూర్చున్నాడు. ఇక పక్కనే ఉన్నటువంటి రాజీ గజగజ వణికిపోతూ ఏడుపు సాగింది. అప్పుడు ప్రదీప్ రాజీని ఊరడించి ముసలాయన వైపు చూస్తూ, తాత ఇక్కడ ఏదైనా పెట్రోల్ దొరుకుతుందా అని అడిగాడు. అందుకు ఆ ముసలాయన, ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఊరు ఉందని, ఆ ఊళ్ళో పెట్రోల్ దొరికే అవకాశం ఉందని చెప్పడంతో
ప్రదీప్ రాజు ఇద్దరూ కూడా భయపడుతూనే ఆ ఊరు ఏవైపు ఉంది అని అడిగారు. అందుకు ఆ ముసలాయన ఇదిగో ఇలా వెళితే ఆ గ్రామం వస్తుంది అని అన్నాడు. అప్పుడు ప్రదీప్ రాజు ఇద్దరూ కూడా తమ బైక్ని నడిపించుకుంటూ అలా నెమ్మదిగా వెళ్ళసాగారు. అప్పుడు రాజీ తన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఆన్ చేసింది. ఇక సమయం చూస్తే రాత్రి 11 గంటల సమయం చూపిస్తుంది. బాగా చీకటిగా ఉండటం వల్ల ఇద్దరు మొబైల్ లైట్లు ఆన్ చేసి అలా ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ వెలుతురులో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఎవరో ఒక స్త్రీ గొంతు ఏడిస్తున్నట్లు వినిపించింది. బైక్ని అలా తోసుకుంటూ వెనక నడుస్తున్నటువంటి రాజీ మరింతగా భయపడుతూ బైక్ను వదిలి ప్రదీప్ పక్కగా వచ్చి అతని చేయి గట్టిగా పట్టుకుని ఉంది రాజీ. అలా ఇద్దరూ కాస్త తొందరగా నడపసాగారు. అలా ముందుకు వెళుతున్న కొద్దిసేపటికి ఆ స్త్రీ ఏడుపు మరింత గట్టిగా వినిపించసాగింది వాళ్ళకి. అప్పుడు అక్కడ వాళ్ళకి ఏమవుతుందో కూడా అస్సలు అర్థం కాలేదు. అలా మరికొద్ది ముందుకు వెళ్ళేసరికి తాను వెళుతున్నటువంటి త్రోవలో ఒక స్త్రీ పడి ఉన్నట్లు కనిపించింది. ఆమె దగ్గర నుండి ఆ ఏడుపు వినిపిస్తోంది అనుకుని వాళ్ళిద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి చూశారు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ ఫ్లాష్ని ఆమెపై వేసి చూశారు. ఆమె ముఖంపై పెద్ద పెద్ద గాయాలు కనిపించాయి. ముఖమంతా నిద్ర కారుతూ కనిపించింది. అప్పుడు ప్రదీప్ వెంటనే తన బైక్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆమెకు వాటర్ పట్టసాగారు. అయితే అలా వాటర్ తాగుతున్నటువంటి ఆ వాటర్ ఆమె గొంతులో నుండి మళ్ళీ బయటకు వస్తుంది. అది వాళ్ళు చూసి చాలా భయపడిపోయారు. ఒకవేళ ఆమెకి మెడ దగ్గర ఏదైనా గాయం అయి ఉంటుందా అని ఫ్లాష్ లైట్ని అలా మెడ వద్దకు వేసి చూశారు. కానీ ఆమె మెడ వద్ద ఎలాంటి గాయాలు లేవు. అయినా తాగుతున్నటువంటి వాటర్ మాత్రం గొంతు వరకు వెళ్ళక మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇక అది చూసి వాళ్ళిద్దరూ ఆమెను అక్కడ విడిచిపెట్టి బైక్ను కూడా అక్కడే వదిలిపెట్టి భయంతో పరుగులు తీశారు. అలా చీకటిలో ఉన్నటువంటి త్రోవలో వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో కూడా అస్సలు తెలియలేదు. తమ మొబైల్ టార్చ్ లైట్ని ఆన్ చేసి అలా పరిగెత్తసాగారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఒక త్రోవ కూడా కనిపించలేదు. ఎటు పడితే అటు వెళ్ళిపోసాగారు. అలా చాలా దూరం పరిగెత్తసాగారు. చివరికి నడవటానికి కూడా ఓపిక లేకపోవడంతో ఇద్దరూ ఒక బండ మీద కూర్చున్నారు. అది అర్ధరాత్రి సమయం కావటం వలన జనసంచారం కూడా వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు తీస్తున్నటువంటి ఊపిరి శబ్దం తప్ప వాళ్ళకి ఇంకా ఏమీ వినిపించలేదు. ఇద్దరికీ ఆ చలిలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అసలు వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారో వాళ్ళకి అర్థం కాలేదు. అంతలో ఎవరో ఒక చిన్నపిల్ల అలా వాళ్ళ ముందుగా వచ్చింది. అలా ఆ చిన్నపిల్ల ఏవేవో పాటలు పాడుకుంటూ అలా ముందుకు వెళుతున్నట్లుగా కనిపించింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఊపిరి తీయడం కూడా ఆపేశారు. అంత భయంకరంగా ఉంది వాళ్ళ స్థితి. అలా ఆ అమ్మాయి వెళ్ళిపోవడం చూసి ఇలాంటి ప్రదేశంలో ఈ రాత్రి వేళలో మనం బ్రతకడం కూడా కష్టమేమో అనుకున్న వాళ్ళిద్దరూ అలా కొంతసేపటికి కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని అలా ముందుకు నడవసాగారు. మరికొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకు ఒక చిన్న ఊరు లాంటిది కనబడసాగింది. అలా తొందరగా వాళ్ళు ముందుకు పరిగెత్తుకుని వెళ్ళసాగారు. అలా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు ఒక పెద్ద సెలయేరు పారుతూ కనిపించసాగింది. ఆ గ్రామంలోనికి వెళ్ళాలంటే ఆ సెలయేరు దాటకుండా వెళ్ళలేమని అనుకున్నారు. ఈ సెలయేరు దాటడం మన వల్ల కాదని ఆశలు వదులుకున్నారు ప్రదీప్ రాజి. అలా గ్రామానికి వేరేదైనా మార్గం ఉంటుందా అని చుట్టూ చూసి వెతకసాగారు. కానీ వీరికి ఎలాంటి దారి కూడా కనిపించలేదు. అయితే అలా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా పడి ఉన్నటువంటి స్త్రీ వాళ్ళ వైపే నడిచి వస్తున్నట్లుగా కనిపించింది. ఆమెను చూసినటువంటి వాళ్ళు భయంతో పరుగులు తీశారు. ఇంకోవైపు అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఇద్దరికి ఆయాసం ఎక్కువవడంతో అలా శక్తి లేక ఒకరి పక్కనే ఒకరు కూర్చున్నారు. అప్పుడు ప్రదీప్ తన మొబైల్ ఓపెన్ చేసి టైం చూడాలనుకున్నాడు. కానీ తన మొబైల్ ఓపెన్ అవ్వలేదు. ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకుని రాజీ మొబైల్ తీసుకుని ఓపెన్ చేయబోయాడు. కానీ ఆ మొబైల్ కూడా అస్సలు ఓపెన్ కాలేదు. అది చూస్తున్నటువంటి రాజీ ప్రదీప్ని గట్టిగా పట్టుకుని ఏడవసాగింది. అప్పుడు ప్రదీప్ రాజీకి ధైర్యం చెప్పి అలా ముందుకు నడవసాగారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ సెలయేరు ఒడ్డున ఒక చిన్న బోటు ఒక చెట్టుకి కట్టి ఉండడం చూశారు ఇద్దరు. వెంటనే ఇద్దరూ అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళారు. చూసేసరికి బోటు మాత్రమే ఉంది. అందులో ఎవరూ లేరు. అలా చూస్తూ ఎవరైనా బోటుకి సంబంధించిన వాళ్ళు ఉంటారేమో అని వెతకసాగారు. అలా కొంతసేపటికి ఒక వ్యక్తి అటుగా నడిచి రావడం చూశారు ఇద్దరు. అప్పుడు వాళ్ళకి కాస్త ధైర్యం వచ్చింది. కారణం ఏంటంటే బోటుకి సంబంధించిన వాళ్ళై ఉంటారని అనుకున్నారు. ఎదురు చూశారు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి టీ కొట్లో కనిపించిన ఆ ముసలాయినే ఇప్పుడు అక్కడికి వచ్చాడు.
అప్పుడు ఆ ముసలాయనను చూసి పరిగెత్తసాగారు. ఇక వాళ్ళని చూసిన ఆ ముసలాయన గట్టిగా కేకలు వేస్తూ, ఏయ్ ఎందుకలా పరిగెడుతున్నారు, ఇలా రండి ఈ బోటులో మనం మా గ్రామానికి వెళ్తాం, ఇప్పుడు ఈ బోటు కూడా మీరు మిస్ అయితే ఇంకా ఈ రాత్రి అంతా ఈ భయంకరమైన అడవిలోనే ఉండాలి అని కేకలు వేశాడు అతను. అప్పుడు వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి వచ్చి ఆ బోటులో ఎక్కి కూర్చున్నారు. ఇంకా ముసలివాడు కూడా ఆ బోటు స్టార్ట్ చేయలేదు. అప్పుడు ప్రదీప్ ఆ ముసలాయనను చూసి ఇంకా బోటు వెళ్ళదా అని అడిగాడు. అప్పుడు ఆ ముసలాయన వెళుతుంది కానీ నా కూతురు నా మనవరాలు రావాలి అన్నాడు. ఆ మాట వినేసరికి ప్రదీప్ రాజు ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అలా కొంతసేపు పోయాక అడవి త్రోవలో పడి ఉన్న ఆ మహిళ ఆ బోటు వద్దకు నడుచుకుంటూ వస్తుంది. ఆమె వెనకనే ఒక చిన్న పాప కూడా అలా వచ్చి బోటులో ఎక్కి కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రదీప్ రాజుకి ఎదురుగా ఉన్నటువంటి సీట్లోనే కూర్చున్నారు. ఇక ప్రదీప్ రాజు ఇద్దరు కూడా ఆ ఇద్దరిని చూసి భయంతో వణికిపోతున్నారు. ఇక ఆ ముసలాయన బోటుని స్టార్ట్ చేశాడు. ప్రదీప్ రాజు మాత్రం కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటున్నారు. అప్పుడు ఆ రోడ్డు మీద పడి ఉన్న మహిళ ప్రదీప్తో, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. ప్రదీప్ భయంతో ఏమీ మాట్లాడలేదు. అప్పుడు మళ్ళీ అడిగింది. కానీ ప్రదీప్ పలకపోయేసరికి ఆమె గట్టిగా అరుస్తూ అడుగుతూ, సమాధానం చెప్పవేంటి అని గట్టిగా అరిచింది. అప్పుడు ప్రదీప్ వణుకుతున్న స్వరంతో ఇలా సమాధానం చెప్పాడు, మేము మా అత్తారింటికి వెళ్ళాలని బయలుదేరామని. తర్వాత జరిగినదంతా కూడా వివరంగా చెప్పసాగాడు ప్రదీప్. అప్పుడు ఆమె ప్రదీప్ దగ్గరగా వచ్చి చూస్తూ, మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్లకుండా మాకెందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఈ అడవిలో ఈ రాత్రంతా మాకు నిద్ర లేకుండా చేశారు అని గట్టిగా అరుస్తూ బోటును పట్టుకొని గట్టిగా ఊపసాగింది. అప్పుడు ప్రదీప్ రాజు భయపడుతూ, ఏమండి బోటుని అలా ఊపొద్దు, బోటు మునిగిపోతుంది కదా, అలా అయితే మనందరం చనిపోవలసిందే కదా అని అన్నాడు ప్రదీప్. అప్పుడు ఆమె మాటలకు గట్టిగా నవ్వుతూ ఆ పక్కనే ఉన్నటువంటి పాపను గట్టిగా హత్తుకొని ఆ పాప తల నిమురుతూ ఏడపసాగింది ఆ మహిళ. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి ప్రదీప్ రాశి అలా ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కానట్లుగా అలా ఉండిపోయారు ప్రదీప్ రాశి. ఇక అప్పటికే ఆ బోటు గ్రామం వైపుగా ఉన్న ఒడ్డుకు చేరుకుంటున్న తరుణంలో రాజీ ప్రదీప్ కలిసి గట్టిగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని బోటు నుండి దూకి ఆ గ్రామంలోనికి పరిగెత్తారు. ఇంకా అప్పటికే తెల్లవారుతూ ఉండటం చేత ఆ ఊరిలో కొందరు నిద్ర నుండి లేచి చలి ఎక్కువగా ఉండటం చేత మంటలు వేసుకుని చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు ప్రదీప్ రాజి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రదీప్ రాజి వీళ్ళ చుట్టూ కూడా గుమ్మగుడి జరిగినదంతా తెలుసుకున్నారు. అప్పుడు ఆ గ్రామస్తులు ప్రదీప్తో, మీకు కనిపించే వాళ్ళు ముగ్గురు ఎప్పుడో చనిపోయారని, ఆ ముసలాడిలా కనిపించేవాడు తండ్రి అని, వారిద్దరూ ఆయనకి కూతురు మనవరాలు అవుతారని, వాళ్ళ ముగ్గురు మీరు వచ్చే అడవి మధ్యలోనే ఒక టీ దుకాణం పెట్టుకుని జీవించేవాళ్ళు, రాత్రికి తిరిగి వచ్చేవాళ్ళు, అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ ముగ్గురు టీ దుకాణం మూసి మా గ్రామానికి చేరుకోవాలని వస్తుండగా ఎవరో కొంతమంది దుండగలు ఆ ముసలాయన కూతురిని అత్యాచారం చేసి చంపేశారని, అడ్డుపడిన ముసలాయనని అలాగే ఆ చిన్నపిల్లని కూడా అత్యంత కిరాతకంగా చంపి ఆ అడుగులోనే పారేశారని, తర్వాత వాళ్ళ శవాలు దొరికాయని చెప్పారు. అప్పుడు ఆ గ్రామస్తులలో ఒక వ్యక్తి వారిద్దరిని మెయిన్ రోడ్డు వైపు తీసుకుని వెళ్ళి తమ దగ్గరగా ఉన్నటువంటి సిటీ వైపు వెళ్ళి బస్సు ఎక్కించాడు. అప్పుడు ప్రదీప్ రాజు ఇద్దరు కూడా ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వాళ్ళ అత్తగారింటికి చేరుకున్నారు. సో ఎనీవే ఇది ఇవాళ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కనుక చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ గురించి అయితే చెప్పండి. సో నెక్స్ట్ ఒక రియలిస్టిక్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్పడి యూట్యూబ్ ఛానల్.